అండ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీగారి ముచ్చట్లు. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా, అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. ఎందుకంటే ఈ వీక్లో నా బర్త్డే వస్తుంది. సో దానికోసమని ఒక మంచి డ్రెస్ నేనే డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నా. నేనేమో డిజైన్ చేస్తా, మా మమ్మీ ఏమో స్టిచ్ చేస్తుంది అనమాట. సో ఈ బ్లాగ్లో ఏం క్లాత్ తీసుకోవాలి, ఎలా అంటే కొన్ని కొన్ని మోడల్స్ అనుకున్నా ఇన్స్టాలో, యూట్యూబ్లో అలా చూసా అనమాట. ఒక ఐడియా అయితే ఉంది. సో అవి ఆ క్లాత్ అట్లా తీసుకొని స్టిచ్ చేయించుకోవాలన్నమాట. సో ఈ బ్లాగ్లో మెయిన్గా నా బర్త్డే డ్రెస్ డిజైన్ ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని డ్రెస్సెస్ ఏజియల్ ఆర్డర్ చేసిన, అంటే బర్త్డే కోసమని, అవి కూడా మీకు చూపిస్తా. అండ్ ప్రెజెంట్ అయితే బాబాయ్ వాళ్ళ ఇంటికి ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చినాక ఇవన్నీ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు అక్కడికి వెళ్దామని రెడీ అయినాం. దాని తర్వాత ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకా చాలానే పనులు ఉన్నాయి. కొంచెం ఒక బ్లాగ్ ఎడిటింగ్ ఉంది. అండ్ కొంచెం ప్రీ బర్త్డే ప్రిపరేషన్స్, అంటే కొంచెం ఫేస్ అట్లా కొంచెం కేర్ తీసుకోవడం, మస్తు రోజులైందనమాట ఫేస్ కేర్ అవన్నీ తీసుకోవడం, అలాంటి చిన్న చిన్న అన్నీ ఉన్నాయి. అన్నీ డేలో ఈరోజే కవర్ చేయాలి. ఎందుకంటే ఈరోజు సండే, నాకు మళ్ళీ నెక్స్ట్ ఆఫీస్, అంటే మండే నుంచి ఆఫీస్ ఉంటుంది కాబట్టి అంత పెద్దగా కుదరదు. సో ఇవన్నీ మ్యాక్సిమం ఈరోజే కవర్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో ముందు అయితే ఫంక్షన్కి వెళ్తాం, దాని తర్వాత క్లాత్ స్టోర్కి వెళ్ళి క్లాత్ తీసుకొని వచ్చి స్టిచ్ చేసి అవన్నీ చేసేయాలి ఈరోజు. సో ఈ వ్లాగ్ తప్పకుండా లాస్ట్ వర్క్ చూడండి, యూస్ఫుల్గానే ఉంటుంది. అండ్ నచ్చినాక మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేట్, వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు అయితే వెళ్తున్నాము బాబాయ్ వాళ్ళ ఇంటికి. మమ్మీ, నేను, డాడీ ముగ్గురమే, చెల్లి ఏమో లేదు. పాప మా చెల్లికి వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇలాంటి ఫంక్షన్స్ అటెండ్ అవ్వలేకపోతుంది. పాపం అంత దూరంలో ఉంది. దూరం అంటే చాలా దూరం ఏం కాదు, హైదరాబాద్లో ఉంది. కానీ పాపం అన్నీ ఇట్లా మీ ముగ్గురమే అంటున్నాము రిటర్న్ వెళ్ళాలన్నా. పాప మా చెల్లి లేదు. అండ్ మా చెల్లి అంటే గుర్తొచ్చింది, యాక్చువల్గా డ్రెస్ మా చెల్లిది అనమాట. ఎప్పుడు ఏమవుతుందంటే మేము ఎటన్నా వెళ్ళాలంటే మా చెల్లి ఏమో నాకు తెలియకుండా ఆమె అడ్రస్, అంటే నాకు తెలియకుండా నా అడ్రస్ తీసుకుంటుంది, నేను ఆమె అడ్రస్ తీసుకుంటాము. సో ఇంట్లో ఒప్పుకుంటే గొడవ అవుతుంది. ఒకవేళ ఆమె నేను ఎవరో ఒకరు ఇంట్లో లేమనుకో, ఒకరికొకరు తెలియకుండా తీసుకుంటాము. అవి మళ్ళీ ఫొటోస్లోనో వీడియోస్లోనో చూస్తుంది కదా, అప్పుడు గొడవ అవుతుంది అనమాట. ఒక మధ్యలో మా మమ్మీ బలి, ఇంకా మేము, నేనేమో మా చెల్లిని అడ్రస్ తీసుకుంటా, నువ్వు ఎందుకు ఆపలేదని నేను మా మమ్మీని తిడతా. సేమ్ మా చెల్లి కూడా మా మమ్మీని తిడుతుంది. అట్ లాస్ట్ మా మమ్మీ బలి అవుతుంది. కానీ అలా తిట్టుకుంటేనే ఉంటే మళ్ళీ కొనుక్కునేటప్పుడు మాత్రం అక్క నువ్వు వేరేది నేను వేరేది కొనుక్కుందాం, అప్పుడు మనకి ఎక్కువ డ్రెస్సులు కౌంట్ అవుతాయి అనుకుంటాము. సో ఈరోజు అయితే మా చెల్లి డ్రెస్ వేసుకుంటున్నా. యూట్యూబ్లో చూసిన తర్వాత అప్పుడు మా చెల్లి నన్ను తిట్టుకుంటుంది. ఇప్పుడు అయితే వెళ్తున్నాము, ఏ టైం అవుతుందో అక్కడికి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ క్లాత్ స్టోర్కి వెళ్ళి చూడాలి. ఏం బచ్చాలు ముచ్చట్లు పెడుతున్నారు వాళ్ళు. ఏ చిన్ను చిన్నోక చూడవైట్ అసలు 10 మందికి సబ్స్క్రైబ్ చెప్పించా అన్నోగా నీకోసమే నిన్నే పెడుతున్నా. చూపించిన అందరు ఫోన్సే, అందరు ఫోన్సే చూస్తున్నారు. యాడ్ చేస్తున్నాం మామయ్య అని చెప్తాం. ఏమో నాకు ఇక్కడ వీడియో తీయాలంటే కొంచెం సిగ్గేసింది మామయ్య. కొత్త కదా, కొంచెం నెక్స్ట్ టైం ఏదైనా ఫంక్షన్కి వస్తే అప్పుడు ఫ్రీ అవుతుంది, కొంచెం మీరు సిగ్గేసింది. సో ఇప్పుడైతే ఫంక్షన్ అయిపోయింది. ఆ క్లాత్ స్టోర్ మా ఖమ్మంలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే ఉంటుంది అనమాట. ఆడికి వచ్చినాము, ఇక్కడ వెళ్ళి చూడాలి నేను అనుకున్న లాంటివి ఉన్నాయో లేవో. అసలు అయితే మమ్మీ అసలు నేను ఏం గుర్తుకుందాం అనుకుంటున్నా చెప్పిందా నీకు?
అట్లా కాదు ఏం కుట్టించుకుందాం అనుకుంటున్నా చెప్పింది నా చెప్పలేగా చెప్పలేగా అదే చూపిస్తాను చెప్తా పాయ మొన్న నేను చల్లొచ్చినప్పుడు బయట కూడా పెట్టినారు ఎంత బాగుండే తెలుసా లావెండర్ కలర్ ఫుల్ నచ్చింది అడిగినాము క్లాత్లు విడివిడిగా మనం కలిపి కుట్టించుకోవాలి కానీ అట్లా పైన అక్కడ బయట మ్యానిక్విన్ కి పెట్టారు చాలా బాగుండే 3,500 అంట సో నా ప్లాన్ ఏంటంటే లెహెంగా కానీ లెహెంగా యూనికార్న్ కలర్లో అంటే రెయిన్బో కలర్లో క్లాత్ తీసుకొని నెట్ అలా కుట్టిద్దామని సో దానికోసం క్లాత్ చూస్తున్నా మమ్మీ నేను చూపిస్తుందా ఇప్పుడు ఏ క్లాత్ కావాలో ఇప్పుడు ఇక్కడ ఇంకా ఈ క్లాత్స్ ఉన్నాయి కదా మమ్మీ ఇవి వేసామనుకో షైనింగ్ వస్తుంది అర్థమైందా లోపల అడిగా ఇవ్వద్దు అదే క్లాత్ తీసుకొని మళ్ళీ ఇట్లా చెప్తా మమ్మీ ఇంకో ఇప్పుడు పైన ఇప్పుడు ఈ నెట్ ఉన్నాయి కదా ఈ నెట్తో లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొని కుట్టియాలన్నమాట అర్థమైందా ₹50 చెప్పారు మొన్న అయితే ₹50 మీటర్ అలా అని అనుకుంటున్నా ఇంకా హ్యాండ్స్కి కొంచెం జస్ట్ 1 మీటర్ ఈ ఆర్గాన్జా క్లాత్ అదే కలర్ జస్ట్ హ్యాండ్స్ నెట్ ఆగదు ఆర్గాన్జా అయితే నేను అనుకున్న హ్యాండ్స్ నీట్గా వస్తాయి సో ఇది ఆర్గాన్జా ఒక 1 మీటర్ తీసుకోవాలి లేకపోతే ఇందులో ఏమైనా చూస్తావా చూడు ఒకసారి ఇప్పుడు నేను లోపల వేయడానికి ఆ షిమ్మర్ క్లాత్ చెప్పా కదా అలా కాకుండా ఇది ఏదో బాగుంది కదా మమ్మీ ఇది చూడు ఇదెంత అడుగు అదేంటి పాలిస్టరా అదేంటి ఒకసారి అడుగు అసలు ఏంటి ఆ క్లాత్ సాటినా క్వాలిటీ మంచిగా ఉంటుంది ఇది ₹100 మీటర్ ఓకే ఇక ఇది ఇది బాగా అనిపిస్తుంది చూడు ఇది ఇది ఈ బ్యాగ్ అనిపిస్తుంది ఫోన్లో కూడా ఇది వద్దులే నాకు ఈ కలర్ నచ్చింది యూనికార్న్ కలర్స్ కదా రెయిన్బో కలర్స్ ఇదైతేనే అన్నిటికీ సెట్ అవుతుంది అసలు చూద్దాం నా నెట్ పెట్టి చూద్దాం దా సో ఫస్ట్ రెయిన్బో కలర్ అందులోనే 2 కలర్సే నేనే చెప్తున్నా నేను అలా 2 కలర్స్ కాకుండా యూనికార్న్ అంటే ఇప్పుడు ఒకటే లంగా ఒకటే కలర్ వచ్చింది కదా అలా కాకుండా ఒక 4 కలర్స్ జాయింట్ వేసుకొని కుట్టుకోవాలి అర్థమైందా ఇట్లానే కుట్టించుకున్నా సింగిల్ కలర్ అవునా నాకు ఈ క్లాత్ లేదుగా మమ్మీ ఈ కలర్ లేదు మమ్మీ బాగుందా ఫోన్లో కలర్ మారిపోతుంది ఆహా మమ్మీ ఇగో ఇదే మమ్మీ నేను చెప్పాగా మన క్లాత్ 580 అంట మీటర్ నాకు బాగా నచ్చింది ఇగో లావెండర్ కలర్ ఏదో ఒకటి ఉండే మీటర్ 350 సేమ్ ఇందులో కూడా అంటే లైక్ అలాంటిదే కొంచెం దగ్గర 350 ఇది కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ 350 మమ్మీ బాగున్నాయి కదా సో ఇవన్నీ చాలా మోడల్ క్లాత్స్ ఉన్నాయి ప్రెజెంట్ ఇవన్నీ నాకు కాస్ట్ అయితే తెలియదు జస్ట్ మీకు ఒక రిఫరెన్స్ లాగా అయితే చూపిస్తున్నా ఇది మెయిన్ షిమ్మర్ క్లాత్ ఇది ఎంత ఇది మీటర్ 180 చెప్పారు సో మమ్మీ 5 తీసుకుందామన్నావు లెహెంగ్ ఒక నిమిషం ఆగండి బాటమ్కి ఇంకా బ్లౌజ్కి రెండింటికి కలిపి 5 తీసుకుందాము కొంచెం ఎక్కువ తక్కువైనా లెహెంగాలోకి వస్తుంది అన్నావు సారీ 4 తీసుకుందాంలే అంతే 3.5 కంటే ఎక్కువ పట్టదుగా సో ఇప్పుడు నేనైతే ఈ క్లాత్ తీసుకుంటున్నా షిమ్మర్ క్లాత్ మీటర్ వచ్చేసి 180 సో లెహెంగా అండ్ బ్లౌజ్కి కలిపి ఒక 4 మీటర్స్ కదా మమ్మీ సో లెహెంగా అండ్ బ్లౌజ్కి కలిపి 4 మీటర్స్ తీసుకుంటున్నా అండ్ ఇదైతే ఆర్గాన్జా యాక్చువల్గా కలర్స్ డైరెక్ట్గా ఏమో వేరున్నాయి కెమెరాలో వేరు పడుతున్నాయి అన్ని మ్యాచింగ్ కలర్స్ అనమాట ఇది ఆర్గాన్జా క్లాత్ ఇది ఒక 1.5 మీటర్ హ్యాండ్స్ కోసము ఇది వచ్చేసి మీటర్ 60 రూపీస్ అండ్ దీనిపైన నెట్ మమ్మీ లోపల లైనింగ్ మళ్ళీ వద్దా పుచ్చుకోదా ఇది సరే అండ్ ఇంకొకటి సో ఇందాక చూపించిన షిమ్మర్ క్లాత్ మీద ఇది నెట్ అనమాట ఇది మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి కలర్స్ అయితే సో ఇది ఇది మీటర్ 50 రూపీస్ ఇది ఒక 8 మీటర్స్ తీసుకున్నాము
ఓన్లీ ఈ త్రీ క్లాత్స్ యూజ్ చేస్తే డిజైన్ చేస్తున్నాం అన్నమాట డ్రెస్. ఒక్కసారి జరిగారా? దాని పైకి లంగా ఉంది. ఓకే ఇట్లా ఓకేనా? సెట్ అయిందా? సో షాపింగ్ అయితే అయిపోయింది, క్లాత్ తీసేసుకున్నాం. పెద్ద టైం పట్ల అంటే యాక్చువల్గా ముందే ఐడియా ఉంది ఏం తీసుకోవాలి అని, అందుకనే టైం పట్టలేదు. ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకునేటట్టయితే టైం పడుతుండే. టోటల్గా అయితే 1300 అయింది కాస్ట్. అండ్ స్టిచ్చింగ్ అయితే మమ్మీ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ అది ఏం కాస్ట్ ఉండదు. బయట చేయించుకుంటే అయితే బాగానే తీసుకుంటారు. యాక్చువల్గా నేను అనుకున్న రిఫరెన్స్ ఒక ఇమేజ్ ఉంది కదా, అది కూడా పెడతాను. మా మమ్మీ కుట్టినాక ఎలా వచ్చిందో చూసి దాని పక్కన అది కూడా పెడతాను. మా మమ్మీ ఆ పేజ్ వాళ్ళని కాస్ట్ కూడా ఒకసారి కనుక్కో, మనకు కూడా అర్థమవుతుందిగా బయట తీసుకుంటే ఎంతో అని అనింది. అది కూడా కనుక్కోవాలి. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళంగానే కుట్టాలి మమ్మీ, ఇంటికి వెళ్ళంగానే కుట్టేస్తుంది. దారమా షాప్ ఉందా? అసలు బాగుంది కదా. అది ఎంత బటర్ఫ్లై? బాగుంది మమ్మీ బటర్ఫ్లై. మమ్మీ చూడు ఏది బట్టది. మమ్మీ అది చిన్నపిల్లలు పెట్టుకుంటారు మమ్మీ, నేను పెట్టుకుంటే కామెడీ ఉంటుంది. నాకు ఇది నచ్చింది బటర్ఫ్లై. ఇది ఇది కదులుతుంది. నీకేం నచ్చట్లే చెల్లినేది ఏమన్నా అలా అని చూస్తున్నా. చూసిన నచ్చలే ఇందాక చూసా, చిన్న కొంచెం చిన్నగా ఉన్నాయి అయ్యి. అట్లాంటివి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. వైట్ కలర్ డ్రెస్ ఒకటి ఉంది మమ్మీ, పొద్దు పింక్ కలర్ది. అవి ఉన్నా తీసుకుందామంటే అవి కూడా లేవు. ఓన్లీ తాగనన్నావుగా మమ్మీ. అండ్ నేను తీసుకున్న రిఫరెన్స్ ఇమేజ్ అయితే ఇదే అనమాట. ఈ డిజైన్ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్లో చూశాను. సో కాస్ట్ అడిగితే అయితే 12,000 చెప్తారు. సో ఈ డిజైనే రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనలీ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో క్లాత్ అయితే 3.5 తీసుకున్నాము లెహెంగాకి. ఇది షిమ్మర్ క్లాత్ వచ్చేసి లెహెంగాకి అనమాట. సో 3.5 meters తీసుకున్నాము. సో హైట్ అదంతా చూస్తున్నాము. సో హైట్ వచ్చేసి 41 or 42 అలా పెడదాం అనుకుంటున్నాము. సో 42 inches అలా పెట్టేసి ఇప్పుడు కట్ చేస్తున్నాము. సో దీని తర్వాత లెహెంగాకి కుర్చీ పెట్టుకోవాలన్నమాట. సో క్రాస్ కటింగ్ చేయట్లేదు, కుర్చీయే పెట్టుకుంటున్నాము షిమ్మర్ క్లాత్కి. సో దానిపైన వేసే నెట్కి అయితే క్రాస్ కటింగ్ పెడదాం అనుకున్నాము. సో ఇప్పుడైతే ఇలా ఈక్వల్గా వచ్చేటట్టు కుర్చీ పెడుతుంది లెహెంగాకి మమ్మీ. సో దీనిపైన నెక్స్ట్ నెట్ క్లాత్ పెట్టాలన్నమాట. ఇదైతే కాక్టైల్ షిమ్మర్ అంటారంట. సో దీని ఇలా కుర్చీ పెట్టేస్తున్నాము. మొత్తం 3.5 meters మొత్తం కరెక్ట్గా సరిపోతుంది నాకైతే. అంటే ఈ సైజ్ కుర్చీ పెడితే అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్ క్లాత్. సో నెట్ క్లాత్ నేను 8 meters తీసుకున్నా. సో అందులో 6 meters కట్ చేశాను. 6 meters కరెక్ట్గా 4 folds వేసాను అనమాట. ఇప్పుడు చూస్తే 1, next 2, 3 అండ్ 1 more. సో 4. సో 4 parts అలా ఫోల్డ్ చేయాలి, ఈక్వల్గా ఫోల్డ్ చేయాలి. 4 sides ఈక్వల్గా ఉండేటట్టు 4 parts కట్ చేసుకో, సారీ 4 parts ఫోల్డ్ చేశాను 6 meters. దాని తర్వాత ఒక సైడ్ పట్టుకొని అండ్ ఇంకొక ఎడ్జ్కి తీసుకురావాలన్నమాట ఇలా. అప్పుడు ఇలా ట్రయాంగిల్ లెక్క ఫామ్ అవుతుంది. క్రాస్ కటింగ్ అయితే ఇలా చిన్న చేస్తాము. సో ఫైనల్గా ఇలా ట్రయాంగిల్ లెక్క వస్తుంది ఈక్వల్గా. అండ్ నెక్స్ట్ అయితే వేస్ట్, అంటే నడుము కొలుచుకోవాలి. జనరల్గా ఇప్పుడు ఒక 30 ఉందనుకోండి వేస్ట్. సో నేను 36 అలా కౌంట్ తీసుకున్నాను. సో 36/8 అనమాట. ఎందుకంటే ఆల్రెడీ 4 sides మనం ఫోల్డ్ చేసాం, మళ్ళీ ట్రయాంగిల్ లాగా వేసాం కాబట్టి టోటల్గా 8 folds అయినాయి. సో అందుకని ఒక 36 number తీసుకుంటే 36/8 అంటే 4.5 వస్తుంది అనమాట. సో 4.5 inches అనేది కరెక్ట్గా పైన ట్రయాంగిల్లో అక్కొస్తా ఉంది కదా. సో అక్కడ కొలిచి మార్క్ పెట్టుకున్నా. అండ్ అక్కడి నుంచి పైన పార్ట్ కట్ చేస్తే నడుము అవుతుంది అనమాట. సో నేను ఎక్కువ పెట్టుకున్నా, యాక్చువల్గా 30 అలా అయితే సరిపోతుంది. 36 ఎందుకు పెట్టా అంటే కొంచెం కుర్చీ వస్తుంది బాగుంటుందని.
సో ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి మళ్ళీ నడుము నుంచి మనకి లెంత్ అది 42 పెట్టా కదా, సో ఇది 44 పెట్టా అనమాట నెక్ ఎక్కువ రావాలని. సో ఎగ్జాక్ట్ అదే పాయింట్లో మనము నడుము దగ్గర టేప్ పెట్టి సో 44 ఇలా కొలుచుకుంటూ ఇలా రౌండ్గా మార్క్ వేసుకోవాలన్నమాట. సో అది మాత్రం ఫిక్స్డ్ ఉండాలి, పైన టేప్ ఫిక్స్ పెట్టి ఇవన్నీ 44 మార్క్తో ఇలా మార్క్స్ పెట్టేసుకుంటూ పోవాలి. సో మనకి ఇలా రౌండ్గా ఫామ్ అవుతుంది, అంటే క్రాస్గా రౌండ్గా ఫామ్ అవుతుంది లైన్ వచ్చేసి. సో దీన్ని అయితే ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. క్రాస్ కటింగ్ ఈజీగానే ఉంటుంది, బట్ కొంచెం పొడుగు తక్కువ ఉంటే మాత్రం మనకి కొంచెం ఎక్స్ట్రా అక్కడ ముక్క పడుతుంది అన్నమాట. సో అది కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం చూసారు కదా పైన వరకే కట్ అయింది, కొంచెం క్రాస్ ముక్క పడుతుంది. యా ఇప్పుడు క్రాస్ ముక్క కూడా కొంచెం పెట్టుకున్నాము, ఇలా కట్ చేసేసాము. సో ఇప్పుడు కట్ చేసిన నెట్ క్లాత్ వచ్చేసి మనం ఆల్రెడీ కుచ్చి పెట్టుకున్న షిమ్మర్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలన్నమాట. అండ్ దానికి దీనికి వేస్ట్ సైజ్ సేమ్ ఉండాలి, అంటే కుచ్చి పెట్టుకున్న షిమ్మర్కి ఒక 30 inch ఉంటే నెట్కి కూడా అలానే ఉండాలన్నమాట. కొంచెం ఎక్కువ పెట్టుకున్నా మనము కుచ్చి పెట్టుకొని జాయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు పైన అటాచ్ చేస్తున్న వచ్చేసి పట్టీ అన్నమాట, ఇది ఒక 1.5 or 2 inch అలా పెట్టుకోవచ్చు మన హైట్కి తగ్గట్టు. సో ఇది ఎందుకంటే ఇది పెట్టిన తర్వాత మనకి హుక్ ఆర్ థ్రెడ్ పెట్టుకోవచ్చు. సో హుక్ అయినా థ్రెడ్ అయినా రెండు కంఫర్టబుల్గా ఉంటాయి, బట్ హుక్ ఏంటంటే ఇంకొంచెం ప్రాపర్గా ఫిట్టింగ్ అదంతా నీట్గా కనిపిస్తుంది. సో ఈ నెట్ జాయిన్ చేసిన తర్వాత ఇది పట్టి పెట్టాలన్నమాట. సో దీనికైతే నెట్ అటాచ్ చేయలేదు, ఓన్లీ షిమ్మర్ క్లాత్. సో ఫైనల్గా ఇది కూడా అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెండు సైడ్స్ ఆ లెహెంగా అనేది జాయిన్ చేయాలన్నమాట. సో అప్పుడైతే లెహెంగా కూడా కంప్లీట్ అయిపోయింది, జస్ట్ అది జాయిన్ చేయడమే అటెండ్ ఇటెండ్. నెట్ క్లాత్ సపరేట్గా జాయిన్ చేసుకోండి అండ్ షిమ్మర్ క్లాత్ సపరేట్గా జాయిన్ చేసుకోండి, అప్పుడే లుక్ బాగుంటుంది. సో లెహెంగా అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్. బ్లౌజ్ అయితే ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీదే మెజర్మెంట్ తీసుకుంటున్నా. సో ఇది కూడా సేమ్ 4 folds వేసుకున్నాను. అండ్ హైట్ వచ్చేసి బ్లౌజ్ 18 inch పెట్టుకున్నా. దాని తర్వాత మనకి నెక్ నుంచి షోల్డర్ వరకు వచ్చే అది గ్యాప్ వచ్చేసి 4.5 inch. అండ్ నెక్ డెప్త్ వచ్చేసి ఇంకొక 4 or 4.5, లైక్ 4 అయితే సరిపోతుంది, 4 inch. యా ఇది నెక్ నుంచి షోల్డర్ వరకు వచ్చే గ్యాప్ అది 4.5, అండ్ షోల్డర్ వచ్చేసి 2.5, అండ్ హ్యాండ్ డెప్త్ వచ్చేసి 7 పెట్టుకున్నా అనమాట. సో వర్టికల్గా 7 పెడతాము అండ్ హారిజంటల్గా కూడా 7 పెడతాము. దాని తర్వాత రౌండ్గా షేప్గా వేసుకోవాలి. సో ఇలా రౌండ్గా షేప్ వేసుకోవాలన్నమాట, 1.5 గ్యాప్ ఇచ్చి అలా రౌండ్గా వేసుకోవాలి. సో 7 7 వచ్చేసి హ్యాండ్ వస్తుంది. అండ్ ఇది కూడా 4 ఇది వచ్చేసి 4.5 నెక్ టు షోల్డర్ అండ్ నెక్ డీప్ వచ్చేసి 4 అనమాట. సో ఇది కూడా రౌండ్ నెక్కే పెట్టాను, జస్ట్ ఒక రౌండ్ షేప్గా వేసేసుకోవడమే. అండ్ హైట్ వచ్చేసి 18 అనమాట. సో ఇప్పుడు దీని అయితే కట్ చేసేసుకున్నాము. సో ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాము. మనం షిమ్మర్ క్లాత్ ఇప్పుడే కట్ చేయొద్దు, లైనింగ్ అటాచ్ చేసినాక కట్ చేసుకుంటే బెటర్. ముందే కట్ చేస్తే కొంచెం ప్రాపర్గా రాదన్నమాట. సో ముందైతే లైనింగ్, దాని తర్వాత అటాచ్ చేశాక షిమ్మర్. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఆల్ కట్ చేసిన తర్వాత నెక్ కట్ చేసినాక మళ్ళీ ఒక 6 inch డీప్ పెట్టి ఇలా పాట్ నెక్ షేప్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే షిమ్మర్ క్లాత్కి అటాచ్ చేద్దాము. యా ఇలా అయితే అటాచ్ చేయాలి, జనరల్గా 1 కుట్ వేసేసుకొని మనం అటాచ్ చేసి మళ్ళీ దాన్ని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి రివర్స్ తిప్పి ఇంకో కుట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైతే సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా అదంతా కట్ చేసి మళ్ళీ ఇలా రివర్స్ తిప్పి కుట్టేసుకోవాలి. అండ్ నెక్ షేప్ అయితే ఏం వేయట్లేదు, నార్మల్గానే రివర్స్ తిప్పి ఇలా కుట్టేస్తున్నాము. బ్యాక్ సైడ్ కూడా అంతే. సో బ్యాక్ సైడ్ కూడా ఇలా పాట్ షేప్ ఉంది కదా, ఆ మధ్యలో క్లాత్ కూడా కట్ చేసి రివర్స్ తీసి మనం కుట్టేసుకోవాలి. అండ్ కమింగ్ టు ఓనీ, ఓనీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్లో రైట్ సైడ్ ఉండే కార్నర్ ఉంటుంది కదా, దానికి ఇలా కుచ్చి పెట్టాలన్నమాట. ఈక్వల్గా 4 or 5 కుచ్చి పెట్టుకొని దాన్ని స్టిచ్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం అదే క్లాత్ని కంటిన్యూ చేస్తూ బాటమ్ సైడ్ కూడా కుచ్చి పెట్టుకోవాలి. సో అవన్నీ కుచ్చి పెట్టిన తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ అప్పుడు జాయిన్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే కుచ్చియే పెట్టాలి. కుచ్చి అనేది ఆ ఓనీ అనేది ఆల్రెడీ బ్లౌజ్కి అటాచ్ అయ్యే ఉంటుంది, డిటాచబుల్ కాదు. అండ్ ఇప్పుడైతే నేను బ్యాక్ కూడా అటాచ్ చేసేస్తున్నా కుచ్చి పెట్టిన తర్వాత. అండ్ ఇదైతే ఫ్లవర్ కోసం, మనకి షోల్డర్ దగ్గర ఉంది కదా, షోల్డర్ దగ్గర ఉన్న ఫ్లవర్ కోసం. సో ఫ్లవర్ కోసం నెట్ క్లాత్తే నేను 2 sides అంటే 2 sides మడిచేసి మళ్ళీ ఇలా చిన్న చిన్న కుచ్చీ పెట్టుకున్నా. ఇలా చాలా పెద్దగా పెట్టుకోవాలన్నమాట క్లాత్ కుచ్చీలు. అలా పెట్టిన తర్వాత మొత్తం కలిపి రోల్ చేసేసి ఇలా పెట్టాలి. సో మొత్తం రోల్ చేసేసి షోల్డర్కి కుడితే సరిపోతుంది. అండ్ హ్యాండ్స్ ఒకటి నేను చూపించలేదు, ఎందుకంటే హ్యాండ్స్
మేము బయటిచ్చాము కుట్టడానికి. జిగ్జాగ్ మిషన్ మా దగ్గర లేకుండే అనమాట. సో దానికోసమని హ్యాండ్స్ బయటిచ్చాము. సో ఇదైతే డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ అనేది మీకు ఇప్పుడు క్లిప్ యాడ్ చేసి చూపిస్తాం. సో ఇదైతే ఫైనల్ లుక్ అనమాట. డ్రెస్ అయితే నాకు చాలా అంటే చాలా చాలా నచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. స్టిచ్చింగ్ అంతా కూడా నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. హ్యాండ్స్ కూడా బయట ఇచ్చాము, వాళ్ళు కూడా చాలా బాగా స్టిచ్ చేశారు. సో ఓనీ వచ్చేసి నేను ఇలా రైట్ సైడ్ షోల్డర్కి మొత్తం సెట్ చేసి పిన్ పెట్టేసా, దానిపైన ఇలా ఫ్లవర్ కుట్టేసా అన్నమాట. సో ఓనీ కూడా మనం కుట్టేసుకోవచ్చు. సో నాకైతే లుక్ చాలా నచ్చింది. ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడంటే చాలాసేపు అయింది వచ్చి. అయితే ఇంకా మమ్మీ స్టిచ్చింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఆలోపు మీకు నేను ఏజియోలో 3 డ్రెస్సెస్ ఆర్డర్ చేసినా అనమాట, బర్త్డేకి. అండ్ బర్త్డే కంటే ముందు టోటల్గా 3 డ్రెస్సెస్ ఆర్డర్ చేసిన, అవి మీకు చూపిద్దాం. ఒక చిన్న హాల్ వీడియో ఇందులోనే ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. సో 3 డ్రెస్సెస్ వచ్చేసి 3 డిఫరెంట్ మోడల్స్ అనమాట. ఒకదానికి ఒకటి అసలు లింకే లేదు. 3 డిఫరెంట్ మోడల్స్, అవి మీకు చూపిస్తా. అవి అంటే క్వాలిటీ అవి ఎలా ఉన్నాయి, కాస్ట్ అంతా ఎలా ఉన్నాయో మీకు చూపిస్తా. ఆ 3 డ్రెస్సెస్ అయితే సో టోటల్గా ఇవ్వన్నమాట 3 డ్రెస్సెస్. 1, 2, 3. సో 3 డిఫరెంట్ మోడల్. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాము పైన ఉన్న దాంతో. సో ఇది వచ్చేసి మ్యాక్సీ టైప్ అనమాట, ఫుల్ లెంత్ మ్యాక్సీ డ్రెస్. ఓపెన్ చేద్దాం. యా ఇలా ఉంటుంది డ్రెస్ అయితే. ఫస్ట్ కలర్ ఏమో బ్లూ, దాని పైన పింక్ కలర్ ఫ్లోరల్స్ అంటే పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఫ్లోరల్ ప్రింట్ లాగా. అండ్ పైనుంచి కింద వరకు అంటే వెయిస్ట్ దగ్గర ఏమో మనకి ఇలా ఎలాస్టిక్ బెల్ట్, అంటే బెల్ట్ కాదు ఎలాస్టిక్ మోడల్ డిజైన్ వచ్చింది వెయిస్ట్ దగ్గర. సో స్ట్రెచబుల్ అనమాట, స్ట్రెచ్ అవుతుంది. అండ్ వెయిస్ట్ దగ్గర నుంచి కింద బాటమ్ వరకు కూడా 1x1 ఇట్లా ఫ్రిల్స్ వచ్చినాయి. చాలా ఫ్రిల్స్ వచ్చినాయి. నాకు కొంచెం పొడుగా అయింది బట్ కొంచెం కట్ చేయించాలి. సో పైనుంచి కింద వరకు ఫ్రిల్స్ వచ్చినాయి అన్నమాట. అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్. సో హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్. ఇక్కడ కూడా పైన హ్యాండ్ దగ్గర షోల్డర్ దగ్గర కూడా ఫ్రిల్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చి ఎలాస్టిక్ వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది. అండ్ నెక్ అయితే కాలర్ నెక్ అన్నమాట. సో ఇట్లా మొత్తం కాలర్ నెక్. అండ్ ఫ్రంట్ పార్ట్లో కూడా డిజైన్ వచ్చేసి ఇలా వచ్చింది, అంటే ఫ్రిల్స్ వెయిస్ట్ దగ్గర అది ఎలాస్టిక్ వచ్చేసింది. క్లాత్ వచ్చేసి జార్జెట్, కానీ చాలా స్మూత్గా ఉందన్నమాట. చాలా లైట్గా అండ్ చాలా స్మూత్గా ఉంది. అండ్ మీకు క్లాత్ కూడా ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను ఎలా ఉందన్నమాట. క్లాత్ క్వాలిటీ అదంతా చాలా బాగుంది. ఇది కాస్ట్ వచ్చేసి నాకు నేను తీసుకున్నప్పుడు 1000 రూపీస్లో వచ్చింది ఆఫర్లో, బట్ ఇప్పుడే ప్రైస్ చెక్ చేస్తే 1200 ఏమో ఉంది. బట్ ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నేను మీ కింద వేసి చూపిస్తాను డీటెయిల్గా. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి జెమ్ సూట్. యా సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి జెమ్ సూట్ అనమాట. ఇది వీనెక్ జెమ్ సూట్. సో ఇలా వస్తుంది అనమాట వీనెక్ జెమ్ సూట్. క్లాత్ వచ్చేసి రేయాన్. అండ్ మనకి సైడ్ ఒక జిప్ వస్తుంది అండ్ ఫ్రంట్ ఏమి ఉండదు, ఓన్లీ సైడ్ మనకి జిప్ వస్తుంది. ఫ్రంట్ ఎగ్జాక్ట్ వీ షేప్ వస్తుంది అనమాట. ఇక్కడ సైడ్ పాకెట్స్ కూడా వచ్చినాయి దీనికి. అండ్ క్లాత్ కూడా రేయాన్ కానీ పల్చగా లేదన్నమాట. అండ్ ఇది కూడా ఫుల్ మనకి ఫుల్ లెంత్ జెమ్ సూట్ అనమాట. ఇక్కడ దీనికి మ్యాచింగ్గా నేను లోపల వైట్ టీషర్ట్ తీసుకున్నా. యాక్చువల్గా నాకు ఆల్రెడీ ముందే ఉంది, ఏజియోలోనే తీసుకున్నా. ఇది వీనెక్ కదా, సో నేనేమనుకున్నానంటే టీషర్ట్ వచ్చేసి ఎల్బో వర్క్ ఉంటే బాగుంటుంది అనుకున్నా, బట్ ఆల్రెడీ ఉంది. సో ఇది కూడా సేమ్ టీషర్ట్ ఏజియోలోనే తీసుకున్నా అనమాట. కాస్ట్ వచ్చేసి ఇది 450 or 500 వచ్చింది, బట్ ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. అండ్ ఈ టీషర్ట్ వచ్చేసి 400 అనమాట కాస్ట్. యా సో ఇలా వస్తుంది అనమాట. నాకు తెలిసి చాలా బాగా మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నా వైట్ అండ్ ఇది కలర్ వచ్చేసి. సో ఓవరాల్గా అయితే ఇది ఒక 550 అండ్ ఇది ఒక 400 టుగెదర్ మొత్తం కలిపి ఒక 1000 వస్తుంది అనమాట. ఇది కూడా అయిపోయింది కదా. ఇంకొకటి ఉంది లాస్ట్. సో ఒకదానికొకటి కంపారిజన్ లేదు. ఒకటేమో మ్యాక్సీ, ఒకటి జెమ్ సూట్, అండ్ ఇంకొకటేమో షరారా చుడిదార్, ఐ మీన్ షరారా. అది కూడా చూపిస్తాను. ఇదైతే నా ఫేవరెట్. చాలా రోజులు అయింది ఆర్డర్ పెట్టి బట్ వేసుకోలేదు, అలానే ఉంచా. సో ఫైనల్గా బర్త్డే వేసుకుందాం అనేసి అనుకుంటున్నా. ఇది వచ్చేసి కొంచెం ఎక్కువనే పడింది, 1600 or 1700 పడింది. బట్ నాకు ఎందుకో నచ్చింది మోడల్, అంటే చాలా వెయిట్ ఉందన్నమాట డ్రెస్ అయితే, మస్తు వెయిట్ ఉంది.
ఫస్ట్ టాప్ చూపిస్తా. యా సో ఇలా అన్నమాట. కలర్ వచ్చేసి లైట్ పింక్, దీని మీద క్లాత్ వచ్చేసి కాటన్, దీని మీద ఏమంటారు ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఫుల్ కంప్లీట్గా స్పేస్ లేకుండా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట, మొత్తం వైట్తో ఎంబ్రాయిడరీ వర్క్. సో డిజైన్ అంటే ఇది బాటంలో కొంచెం హెవీగా వచ్చింది పైన కంటే. మీకు క్లాత్ కూడా దగ్గర నుంచి చూపిస్తా. సో ఇలా అన్నమాట, క్లాత్ మీద ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ స్లీవ్స్. యాక్చువల్గా హ్యాండ్స్ రాలే, స్లీవ్లెస్ వచ్చింది, నేను అప్పుడు చూసుకోలేదు. బట్ ఆర్డర్ చేసినాక నచ్చింది అనేసి ఇంకొక క్లాత్ తీసుకున్నా హ్యాండ్స్ కుట్టించడానికి. సో ఫైనల్గా అయితే టాప్ అయితే ఇలా ఉంటుంది. యా సో ఇది పాయింట్ మనకి ఇక్కడ, అంటే నీ దగ్గర నుంచి ఇలా కుచ్చి వస్తుంది అనమాట. ఈ సేమ్ పాయింట్కి కూడా కింద ఎక్కువ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్. దీని మీద అగైన్ థ్రెడ్ వర్క్, థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సో చున్నీ నాకు చాలా నచ్చింది, దుపట్టా అయితే చాలా అంటే చాలా నచ్చింది. యా సో ఫైనల్గా ఇలా కనిపిస్తుంది లుక్ అయితే. ఎట్లయినా బర్త్డే వ్లాగ్లో వేసుకుంటా కదా, సో అందులో ఇంకా క్లియర్గా చూడొచ్చు. సో వీటి ప్రైజెస్ అన్నీ నేను చేసినప్పుడు అంత కరెక్ట్గా గుర్తులే, బట్ కింద అయితే మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ వేసేస్తా. సో ఇవే అన్నమాట నా దగ్గర ఉన్న త్రీ డ్రెస్సెస్, త్రీ డిఫరెంట్ డ్రెస్సెస్. ఓప్ మీకు నా కలెక్షన్ నచ్చింది అనుకుంటా. యా సో ఈ మినీ ఏజియో హాల్ అయితే అయిపోయింది. అండ్ జస్ట్ డిజైన్ కోసం వస్తే, ఐ మీన్ డిజైన్ అండ్ స్టిచ్చింగ్ గురించి వస్తే, ఈరోజు స్టిచ్ చేద్దాం అనుకుంది కానీ నైట్ అయిపోయింది కదా, రేపు చేస్తాలే అనింది. బట్ అది కూడా ఆ స్టిచ్చింగ్ కూడా ఆ కుట్టడం అదంతా వీడియో కూడా క్లియర్గా ఈ వ్లాగ్లోనే పెట్టేస్తా. ఎందుకంటే ఈ వ్లాగ్ మెయిన్గా డ్రెస్ డిజైన్ అండ్ స్టిచ్చింగ్ గురించే కదా, సో ఆ వీడియో కూడా క్లియర్గా ఇందులో పెట్టేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం లేదు, ఇంకా రిలేటివ్స్ డిన్నర్ పిలిచినారు, వెళ్ళి తినేసేయడమే. సో అందుకనే ఇది ఇక్కడితోనే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మీ అందరికీ నా అడ్రస్ నచ్చింది అనుకుంటున్నా, ఏంది ఇప్పుడే చెప్పేసి మీ అడ్రస్ నచ్చింది అనుకుంటున్నా అంటే యాక్చువల్గా క్లోజ్ చేసేస్తున్నా కదా, సో దీనికంటే ముందే వస్తుంది డ్రెస్ వీడియో. బట్ మా మమ్మీ మంచిగా కుట్టిద్దని నా నమ్మకం, అందుకే ముందే చెప్పేస్తున్నా అనమాట. సో మీ అందరికీ నా డ్రెస్ డిజైన్ ఇంకా కలర్ అవన్నీ నచ్చినాయి అనుకుంటున్నా. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక వ్లాగ్ అంటే అది నెక్స్ట్ ఆబ్వియస్ నాకు తెలిసినంత వరకు బర్త్డే వ్లాగ్ వస్తుందేమో అని అనుకుంటున్నా, చూద్దాము. సో ఈ వ్లాగ్ ఇక్కడితో అయిపోతుంది అండ్ మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.